మణిపూర చక్రంలో ఆవిర్భవించే విశేష రూపంతో అమ్మవారు దర్శనమిచ్చి ఆ తరువాత ఒక మహత్తర కార్యానికి పూనుకుంటుంది మణిపూరక చక్రం పైభాగంలో ఒక గ్రంథి ఉంది దీనిని విష్ణు గ్రంధి అంటారు ఈ గ్రంథి రహస్యం తెలుసుకోవడమే దీనిని ఛేదించడం అమ్మవారు విష్ణు గ్రంథిని భేదిస్తుంది అనగా సూక్ష్మదేహంతో కలిసిపోవుట జీవికి దేహం సూక్ష్మదేహం అని రెండు ఉంటాయి కన్నులు ముక్కు మున్నగు వాటితో సహజంగా అందరికీ కనిపించేది స్థూల రూపం లోకులు వీటికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి ఈ శరీర వ్యామోహానికి లొంగి సంసారంలో నానా రకాల కష్టాలకు లోనవుతారు కానీ నిజానికి శరీరానికి జీవునికి ఏ విధమైన శాశ్వత బంధం లేదు ఎప్పటికీ ఈ శరీరం నేను కాదు నేను నాశనరహితుణ్ణైన పరబ్రహ్మాన్ని అని గ్రహించడమే జ్ఞానం ఈ జ్ఞానం కలగాలంటే దీనికి అడ్డంగా ఉన్న విష్ణు గ్రంథిని భేదించాలి అనగా నా శరీరంలో కేవలం తిండి వల్ల పెరుగుతోంది ఆరోగ్యం అనారోగ్యం పొందుతోందనే ఊహను నా శరీరం అందమైనది లేక వికారమైనది అనే భావనను సుఖదుఖాలు నాకు వస్తున్నాయనే ఆలోచనను భేదించి శరీరం నిలబడడానికి ఐదు ఉన్నాయని ఆత్మ ఈ ఐదింటికి అతీతమని సుఖదుఖాలు కర్మను బట్టి శరీరానికే తప్ప ఆత్మకు అంటవని గుర్తించి నిర్వికారంగా ఉండడం విష్ణు గ్రంథి భేదనం వల్ల జీవునికి వేదన తొలగుతుంది వస్తు వ్యామోహం నశిస్తుంది శరీరంతో పాటు ఆత్మను ఆధ్యాత్మిక భావనతో ఎలా పోషించాలో తెలుస్తుంది ఈ పనిని చేసేది అమ్మవారు మాత్రమేనని ఈ పై మంత్రార్థం వెన్ను నొప్పి కలిగిన వారు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఎడమ అరచేతిలో నువ్వుల నూనె పోసుకొని దానిని కుడి చేతితో కప్పి జపం పూర్తయ్యాక వెన్నుకు రాసుకుంటే నొప్పి తొలగిపోతుంది ఈ మంత్రం వీలున్నప్పుడల్లా జపిస్తే మానసిక ఆనందం కలుగుతుంది మంత్రం ఏమిటో తెలుసుకుందాం ఓం విష్ణు గ్రంథి విభేదిన్యై నమ ఓం విష్ణు గ్రంథి విభేదిన్యై నమ విష్ణు గ్రంథి విభేదిన్యై నమ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి